నమస్కారం అండి, నా పేరు అన్రెడ్డి రాజేష్ రెడ్డి అండి. మా ఊరు దుబ్బచెర్ల మహేశ్వరం మండల్. నేను మీ ముంగ టెన్త్ క్వశ్చన్ అంటే మా డాడీకి ఏమైంది అని చెప్దామని వచ్చా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ నాకు చాలా సపోర్టివ్ గా ఉండే, చాలా సపోర్ట్ చేసిర్రు. మీకు మొత్తం రుణపడి ఉంటాను, ఇట్లనే సపోర్ట్ చేయండి. నాకు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కోపం వచ్చింది. ఎందుకు అంటే కోపం అని కాదు, ఒక ఇష్యూ క్రియేట్ అయింది మా డాడీకి అయినాక. మా డాడీ జాయిన్ అయినప్పుడు 15 రోజు జాయిన్ అయ్యి 28th వరకు ఉన్నారు. ఆ డేస్ అన్ని మంచినే ఉండే. 28th రోజు మా డాడీ మా మమ్మీ చనిపోయింది. మా డాడీకి తెలియదు, ఎందుకంటే మా డాడీకి చెప్తే ఆయన తట్టుకోలేడు కాబట్టి. నాకు పాజిటివ్ వచ్చిందనే తట్టుకోలేదు. ఆ రోజు మధ్యాహ్నం 3 PM కి డాడీ కాల్ చేసి నాకు, అరే నేను డైపర్ లో ఉన్నా, నాకు ఇక్కడ ఎవరు, నేను బాత్రూమ్, నేను ఏ బిల్లు, నాకు అర్థమైతలేదు, నాకు క్లీన్ చేయడానికి ఇక్కడ ఎవరు లేరు అంటే నన్ను ఇన్ఫార్మ్ చేయనన్నాడు. నేను ఎంత ఇన్ఫార్మ్ చేసినా ఎవరు పట్టించుకోలే. మా డాడీ కాల్ చేసి ఏడ్చిండు నా, అరే ఎవరు లేరు ఎవరు లేరు అని. మళ్ళా నేను ఎంతో తిడితే అప్పుడు 7 o'clock కి పంపించిర్రు. అప్పుడు 3 PM టు 7 PM వరకు అదే డైపర్ మీద ఆయన తట్టుకోలేకపోయిండు. 7 PM వరకు ఉన్నారు. తర్వాత అసలు ఈ క్లీనింగ్ ప్రాసెస్ కి వాళ్ళు 4 గంటలు తీసుకురండి, ఇంకా ట్రీట్మెంట్ ఏం చేసారో నాకు అర్థమైతలే. మళ్ళా నేను పోయి అడిగిన, సార్ ఎందుకు సార్ ఇట్లా క్లీన్ చేయలేదు అంటే స్టాఫ్ మెంబర్స్ లేరు అంట. మరి 95,000 ఐసీపీ మేము ఎందుకు కడుతున్నాం రోజుకి? సార్ ఒకటి 15th నుంచి 28th వరకు మా డాడీ ఐసీలో ఉండే 17.5 lakhs వరకు వాళ్ళు అడిగినారు. నేను ఆల్రెడీ 8 lakhs ముందు కట్టిన. మళ్ళీ మా డాడీ 28 రోజు చనిపోగానే వాళ్ళు కాల్ చేసి, మీ డాడీ చనిపోయారు, మీరు మనీ కట్టి బాడీ తీసుకొని పోండి అని అన్నారు. నా దగ్గర మనీ లేకుండే మా బావలు, మా పెద్దనాన్న, మా డాడీ ఫ్రెండ్స్ కలిసి ఏదో మాట్లాడి 2 లక్షలు కట్టిరు. ఆకర్షణ కోసం బాడీ తీసుకున్నాము. బాడీ తీసుకుని వెళ్లిపోయినాక వాళ్ళు ఏదో ఒక మీడియా సోదరులు వాళ్ళ దగ్గరికి డెక్కన్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి, సత్యనారాయణ రెడ్డి గారు హార్ట్అటాక్ తో చనిపోయిండు, ఇంకోటి ఏమన్నారంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిందంట. కిడ్నీ ఫెయిల్యూర్ అయిందంటే కనీసం మా డాడీ చనిపోయే ముందు 2-3 రోజుల ముందర నాకు చెప్పాలి. అసలు జాయిన్ చేసినప్పటి నుంచి ఒక్క మాట చెప్పాలి కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పి, హార్ట్ గురించి ఏం చెప్పాలి. అది ఎట్లయిందో తెలియదు, బీపీ ఫ్లక్చుయేట్ అయిందో ఏదైందో తెలియదు, మా డాడీ చనిపోయారు. నేను మీ ముంగట్కి బేసికల్ ఎందుకు వచ్చినా అంటే నా యుద్ధం ప్రైవేట్ హాస్పిటల్స్ మీద. ఇన్ని నెల ఇయర్లీ ఇన్ని వేలు కడతాం ఇన్సూరెన్స్ తీసుకోకపోతే అసలు మనుషులకి ఈ కోవిడ్ టైంలో ఇంకా ఈ లాక్డౌన్ టైంలో మనీ ఎడికెళ్ళి వస్తాయి. మాకు సరే నేనంటే ఎట్లా అట్లా తెచ్చినా కట్టినా, వేరే పరిస్థితి ఏంది, పీదల పరిస్థితి ఏంది, ఆస్తులు అమ్ముకొని తెస్తున్నారు ఒక్కొక్కరు. ఆస్తులు అమ్మదామన్నా ఎవరు కొంటలేరు ఈ టైంలో. నాది ఒకటే రిక్వెస్ట్ సార్, నాకు జరిగిన అన్యాయం వేరేళ్ళకి జరగొద్దు. నేను మా మమ్మీ డాడీకి ఒక్కడనే కొడుకుని, మా పెద్దనాన్న కొడుకు 37 ఇయర్స్ ఉంటాడు. ఆయన చనిపోయారు. ఆయనకి అక్కడ 20 lakhs కట్టినా, 21 lakhs కట్టినా ఆయన బతకలేదు. మా మమ్మీకి 6 lakhs అయినాయి. మా మమ్మీని మళ్ళీ డెక్కన్ హాస్పిటల్లో జాయిన్ చేయలేదు. మా ఫస్ట్ 10th నుంచి 13th వరకు ఉన్నారు. ఆ తర్వాత ఏజీ హాస్పిటల్స్ లో జాయిన్ చేసినా, మమ్మీకి ఆల్రెడీ కొంచెం ప్రాబ్లం ఉంది, మమ్మీకి బ్రెయిన్ లో స్టంట్ ఉంది కాబట్టి బ్రెయిన్ డెడ్ అయిపోయింది మమ్మీకి. నాకు ఇప్పుడు ఏడుద్దామన్నా నవ్వుదామన్నా నాకు అసలు నాకు ఏడవాలా నవ్వాలా నాకు అర్థమైతలే. ఇది 3 ప్రాణాలు ఒకటే ఇంట్లో నుంచి అంటే నాకు అర్థమైతలేదు. మాకు అందుంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ అవుతుండే. మాకు భయం అయింది గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంటుందో, వద్దులే అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ పోతే వీళ్ళు ఇన్ని డబ్బులు వసూలు చేసి మా డాడీ చనిపోయిండు అంటే. ఒకటి సార్, నేను మా మమ్మీ చనిపోయింది, మా అన్నయ్య చనిపోయింది, మేము అంత రియాక్ట్ కూడా కాలేదు. మా డాడీ చనిపోయిండు, అది కూడా ఇంత ఆ 3 to 4 hours అంతగానో అనుభవించిండు. ఐసీయూ అంటే అప్పటిదప్పుడు వాళ్ళు కేర్ తీసుకోవాలి, ఎవరు కేర్ తీసుకోలేడు. మా డాడీ కాల్ చేస్తే సిస్టర్ లేదు, వాడలేడు, ఎవరు లేడు. సార్ ఒకటే రిక్వెస్ట్ సార్, కేటీఆర్ సార్, కేసీఆర్ సార్, ఈ ఇన్సూరెన్స్ ని అలౌ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నా సార్. ఒకటేసారి ఇన్ని లక్షలు ఏడుకెళ్ళి చేస్తారు సార్, బీదోలు కానీ మేమైనా కానీ ఏడుకెళ్ళి చేస్తాం సార్. ఒకటే రిక్వెస్ట్ సార్, మీరు కేటీఆర్ సార్ రెస్పాండ్ అయ్యారు సార్, కానీ దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్, నేనేమన్నా తప్పు మాట్లాడితే నాకు క్షమించాను సార్. నాకు ఎవరి మీద ఏం కోపం లేదు సార్, మా డాడీ చనిపోయినని బాధ ఉంది సార్ నాకు. మా మమ్మీ డాడీ లేకపోతే నేను ఇప్పుడు ఎవరితో ఉండాలి, ఏం చేయాలి కూడా అర్థమైతలేదు సార్. నా పరిస్థితి అంత ఘోరం ఉంది సార్. మీరు ఇంకోటి సార్, నేను పబ్లిసిటీ కోసం వచ్చిన అంటుర్రు. ఆ పబ్లిసిటీ కోసం వస్తే నేను మా మమ్మీకి అయినప్పుడే, మా అన్నయ్యకి అయినప్పుడే నేను ఏదో విధంగా వస్తుండే. కానీ మా డాడీ చనిపోయిన ఇంత ఘోరంగా వాళ్ళు రెస్పాన్స్ తీసుకోలేదు కాబట్టి వచ్చిన. పబ్లిసిటీ కోసం కాదు, మా ఫ్యామిలీకి అయినట్టు ఎవరికి కావద్దు. అందుకోసం నేను ముందుగానే నేను ఇంతగానో రియాక్ట్ అయ్యి
నేను వచ్చి మీ ముంగట వచ్చి చెప్తున్నా సార్ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కేస్ చేయాలి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంతే సార్ నాది ఒకటే రిక్వెస్ట్ సార్ హైకోర్టు కానీ ఎవరు కానీ దీని మీద రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి కేటీఆర్ సార్ రెస్పాండ్ అయ్యారు నేను ఓకే సార్ కానీ దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను సార్ నేనేమన్నా తప్పు మాట్లాడితే నాకు క్షమించండి సార్ థ్యాంక్ యూ సార్